రైట్ రామకృష్ణ గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరప్రదేశ్ యోగిలాగా మారిపోతున్నాడా? నిజంగా ఆ పరిస్థితి ఉందా? అసలు ఏమిటి ఆయన ఆయన ఫెయిల్యూర్స్ అందరినీ జనం మీద రుద్దుతున్నాడా? లేదా నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ కనుక కులాన్ని చూసి ఒక రేప్ కేసులో కనుక వ్యవహరించి ఉంటే దానికి బాధ్యుడు చంద్రబాబు గారు అవుతారా, లోకేష్ గారు అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా, హోంమంత్రి అవినీతి అవుతారా? అలాంటి ఆఫీసర్ని వీళ్ళు ఎట్లా సపోర్ట్, ఇంతకాలం ఎంత ఉద్యోగంలో ఉంచారు? ఇవన్నీ జనాన్ని మభ్యపెట్టడానికా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారా? సార్, కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అంటే మూడు నాలుగు అంశాలు మాట్లాడుతూ దాన్ని రకరకాలుగా ట్విస్ట్ చేసే ఒక ప్రయత్నం చేసి తను కన్ఫ్యూజన్ లో ఉన్నాడో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడో అర్థం కాలేదు. కానీ కులం చూసి మాట్లాడద్దు ఆయన మొదటి మాట, అంటే కులం చూసి పనిచేయద్దు, కుల క్రిమినల్స్ కి కులం ఉండదు అని మాట్లాడుతూనే తన ఎలిగేషన్ కులం చూసే చేశాడు సార్. అంతేనా? దళిత మహిళ అంతే కదా సార్, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. అప్పుడు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? ముఖ్యమంత్రి గారిని. సో అతను మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా కులం చూసే మాట్లాడాడు. బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ, ఈమెను అనేస్తే మనకేం ఇబ్బంది ఉండదు అని అతనే కులం చూసి మాట్లాడాడు సార్, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, యోగి రాజ్యాన్ని ఇక్కడ తీసుకురావాలని మాట్లాడతాడు. యోగి రాజ్యాన్ని అక్కడ జరగటానికి వీల్లేదని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, బుల్డోజర్ రాజ్యాన్ని ఆపండి, బుల్డోజర్స్ వద్దు అని అక్కడ మాట్లాడిన తర్వాత బహుశా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉత్తరప్రదేశ్ అంత గమనించుకోరు అనే ఉద్దేశంతో మాట్లాడాడేమో, కానీ యోగి రాజ్యంలో హత్రాస్ అనే ఒక దుర్మార్గమైన ఘటనని మనందరం చూడటం జరిగింది. అది ఎంత ఘోరంగా, ఎంత అన్యాయంగా జరిగింది, దాన్ని ప్రభుత్వమే ఎట్లా వెనకేసుకొచ్చింది, ఆ విక్టిమ్ అంటే ఆ అమ్మాయి యొక్క శవాన్ని కూడా అర్ధరాత్రి పూట దహనం చేసిన కార్యక్రమాన్ని కానీ, ఆ నేరస్తుల్ని కాపాడిన విషయాన్ని కానీ, అలాగే ఉన్నావాలో వాళ్ళ సాక్షాత్ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చిన్మయానందుని, కుల్దీప్ సింగర్ ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కాపాడింది, కోర్టు శిక్షించే కోర్టు చెప్పే వరకు కూడా అతని ఎమ్మెల్యే పదవిని 2 సంవత్సరాలు ఏ రకంగా కాపాడుకుంటా వెళ్ళింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. సో ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మనం ఏది మాట్లాడినా సరిపోద్ది అనుకుంటాం. బిల్కిస్ బాను కేసులో రేప్ చేసిన వాళ్ళని తీసి పూలమాలలు వేసి సత్కరించి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది, ఇవన్నీ కూడా ప్రజలు గమనించరనే ఉద్దేశంతో ఏదో ఒక రోల్ మోడల్ అంటే అంత సినిమా అనుకుంటాడు సార్ అతను. ఆ సినిమా అంటే ఏముంది, విలన్ కనపడం కానీ హీరో వెళ్తాడు, ఫైట్ చేస్తాడు, కొట్టేస్తాడు, అయిపోతే అట్లా కాదు కదా రాజ్యం చేయటం, పరిపాలన చేయటం. ఇంకొక విషయం ఏమంటే, అసలు ఈ మొత్తం విషయానికి కూడా తను గత 5 ఏళ్ల పాటు ప్రచారం చేసుకుంది ఏముంది, ఒక్కసారి నాకు చేతికి అప్పచెప్పండి నేను తాట తీస్తా, నేను ఎవరినైనా సరే ఎంతటోడినైనా సరే లెక్క చేయను అని తను ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ ఎంత పేలవంగా మాట్లాడతా అంటే, నేను కేవలం పర్యాటక శాఖ మంత్రిని, నేను కేవలం పర్యావరణ శాఖ మంత్రి, అదే పర్యావరణ శాఖ మంత్రిని, కేవలం అటవీ శాఖ మంత్రిని, కేవలం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని మాత్రమే, పంచాయతీరాజ్ గ్రామీణ కాబట్టి నాకు ఒక్కసారి హోమ్ మినిస్టర్ నా చేతికి ఇచ్చి చూడండి నేను అప్పచెప్తాను. అంటే ఇప్పుడు ఈ శాఖల్లో ఆయన బాగా చేస్తున్నట్లు అనుకోవాలా జనం అంతా? ఏమిటి నిజంగా జరుగుతుంటే మరి దేవనకొండలో అంత ఆందోళన జరుగుతూ ఉంటే వందలు వేలాది మంది ప్రజలు వచ్చి రోడ్డు మీద పడితే ఈయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా? ఇప్పుడు నిజంగా ఈయన చిత్తశుద్ధి ఉంటే ఈ 4 నెలలుగా జరుగుతున్న హింసాకాండ మీద ఒక్క మాట మాట్లాడలేదు కదా? 4 నెలలుగా సాగుతున్న అత్యాచారాలు, ఆ మహిళల మీద ఘోరాల మీద ఎన్నడూ స్పందించరాని ఇప్పుడు సడన్గా ఎందుకు ఇట్లా మాట్లాడి ఉంటాడు? ఏమిటి డ్రామానా, లేకపోతే మ్యాచ్ ఫిక్సింగా, లేకపోతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడాలి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటారు సార్? అక్కడ కూడా నేను కేవలం అనే చెప్పుకున్నాడు ఆయన, అక్కడ కూడా నా చేతిలో పవర్స్ ఉన్నాయి, నేను అద్భుతంగా ఆ 3 శాఖలు నాకు ఇచ్చిన 3 శాఖలను కూడా నేను పెర్ఫామ్ చేస్తున్నానని చెప్పలా. అక్కడ కూడా కేవలం నా చేతిలో పంచాయతీరాజ్ శాఖ ఉంది, కేవలం అటవీ శాఖ ఉంది, అది కూడా కేవలం అనే చెప్పాడు. అంటే నా చేతిలో ఏమీ లేదు అని చెప్తూ మళ్ళా నాకు అప్పచెప్తే నేను ఇరగదీస్తానంటాడు. సో కేబినెట్ లో మీరు కూర్చున్న తర్వాత సహచర మంత్రి గురించి మీరు మాట్లాడేటప్పుడు అది కూడా ఆమె పరిధిలో లేని, ఆమెకు అధికారం లేని విషయాన్ని ఆమెకు ఆపాదించి మీరు మాట్లాడేటప్పుడు, మీరు క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళని క్వశ్చన్ చేయకుండా క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అనే చూడాలి కదా. మీరు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు, ఎవరిని బలి చేయాలనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం కదా. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మాట్లాడే దమ్ము కానీ ధైర్యం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అనేది ఈ స్పీచ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. క్వశ్చన్ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఆయన క్వశ్చన్ చేయాల్సింది ఏంటి, రెడ్ బుక్ ని ప్రజలకు చూపించి ఇదిగో దీంట్లో రాస్తున్నా తాట తీస్తున్నా, ఎవరికి ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటే వాళ్ళని నేను అధికారానికి అందలాలకు ఎక్కిస్తా, ఎవరికి ఎన్ని ఎక్కువ కేసులు ఎందుకు పెడతారు సార్, ఎక్కువ కేసులు ఎందుకు వస్తాయి సార్, ప్రజలపైన ఏమైనా
అన్యాయంగా అక్రమంగా చేస్తే కేసులు వస్తాయి కదా, సరే మీరు రెచ్చిపోయి గొడవలు చేయండి, గందరగోళాలు చేయండి, కేసులు చేసిన వాళ్ళకి నేను పదవులు ఇస్తా. సో ఎవరినన్నా మిమ్మల్ని అడ్డుకున్నా మిమ్మల్ని శిక్షించినా వాళ్ళని నేను రెడ్ బుక్ లో రాసా, మిమ్మల్ని కాపాడుతా, ఈ వాళ్ళందరినీ మనం అధికారంలోకి వచ్చి శిక్షిస్తాం. అంటే భారత శిక్షా స్మృతి, పెద్ద పెద్ద పదాలు అయితే వాడతారు సార్, భారతీయ శిక్షా స్మృతి గురించి మాట్లాడేటప్పుడు ఈ రకమైన మీటింగ్లు, ఈ రకమైన మాటలు మాట్లాడే వాళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలని కదా ఆయన మాట్లాడాల్సింది. భారత శిక్షా స్మృతి గురించి మాట్లాడుతూనే మళ్ళీ యోగి రాజ్యాన్ని, బుల్డోజర్ రాజ్యాన్ని ఇక్కడ తీసుకొస్తానని మాట్లాడితే నీకు భారత శిక్షా స్మృతి పట్ల నీకు గౌరవం ఉందా గౌరవం లేదా అనేది కదా ప్రజలు ఇవాళ ఆలోచించుకోవాల్సిన విషయం. సో టోటల్గా నా చేతిలో ఏమీ లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నేను ఆ రోజు ఫిల్మీ డైలాగులు సినిమాటిక్గా మాట్లాడినవి ఇవాళ నిజ రూపంలో ప్రజల మధ్య నేను అమలు చేయలేకపోతున్నాను, అట్లా అవ్వట్లేదు అనే ఒక నిస్సహాయతని ఆ బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళ, అతని నిస్సహాయతను మొత్తం బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళ పైన రుద్దే ఒక ప్రయత్నం చేశారు తప్ప, ఇవాళ సార్ చూసుకోండి, అంటే ఏ రేప్ కానీ ఏ ఏ అన్యాయాన్ని కానీ మనం ఎవరూ కూడా మద్దతిచ్చే ప్రసక్తి లేదు. మీరు వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన దానికి భారతీయ జనతా పార్టీ చేసిన నానా యాగి భారతీయ జనతా పార్టీ చేస్తున్న, అంటే ఎస్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం దానికి ఒక ఇది ఉంటుంది సార్, అంత అంత ఇది చేశారు కదా, 3.5 సంవత్సరాల పాప, ఆ పాప పైన ఇది జరిగితే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన దానికి ఆ ట్వీట్కి మద్దతుగా యోగి రాజ్యాన్ని ఇక్కడ తెస్తానంటున్నాడు సంతోషం చప్పట్లు కొడదామని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా, సో మీ పాత్ర ఏమిటి, మీరేం చేస్తున్నారు ఆయన నిలువరించడానికని భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి కదా. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న కూటమి పార్టీలు వేటికి కూడా అక్కడ మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, వారికి మాట్లాడే అవకాశం కూడా అక్కడ లేని పరిస్థితుల్లో దాన్ని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి నేను స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు 4-5 విషయాల్ని మిళితం చేసి ఒక కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టారు తప్ప ఈ ప్రభుత్వం అద్భుతంగా సాగుతుందని కానీ, ఈ ప్రభుత్వంలో మేము అన్ని మంచిగా చేయగలుగుతున్నామని కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతున్నామని కానీ అవి ఏ విధంగా మాట్లాడి ఆ పాజిటివ్ 4 నెలలు అయిపోయి 5వ నెలలో ప్రవేశిస్తున్న 5 నెలలు అయిపోయింది తరుణంలో, 5 నెలలు అయిపోయి 5 నెలలు కూడా పూర్తిగా వస్తున్న తరుణంలో ఒక్క పాజిటివ్ వర్డ్ అన్న నిన్న ఆయన నోట్లో నుంచి మనం వినగలిగామా సార్, ఒక్క పాజిటివ్ కూడా నోట్ కూడా ఒక్క మాట కూడా వినలేక ఇంకా కూడా ప్రతిపక్షాలను లేకపోతే ఎవరినో లేకపోతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినో పొగుడుకునే పరిస్థితి తప్ప, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు పొగుడుకునే నీ క్యాబినెట్, నువ్వు క్యాబినెట్ లో ఉండి ఎవరైతే నీకు నాయకత్వం వహిస్తున్నారో అతన్ని పొగిడే పరిస్థితిలో నువ్వు లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందింది అని. అట్లా కాదు, అట్లా కాదు, 2 రోజుల క్రితమే ఆయన అనుభవం అపారం అద్భుతం అని పొగిడాడండి, మళ్ళీ ఇవాళేమో ఆయన ఇంత దరిద్రంగా ప్రభుత్వం లేదని జనం అంటున్నారు, ఈయన కూడా అదే మాట అన్నాడు, జనం బూతులు తిడుతున్నారని. మరి ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, ఇటువంటి అన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రామా మొదలుపెట్టారా అనే సందేహం కూడా వస్తుంది కదా సార్. ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా అతను పొగిడింది ఏంటంటే అతను అనుభవం కలిగిన నాయకుడు అని పొగిడాడు తప్ప, ఈ 5 నెలల్లో మేము అద్భుతంగా చేసామని ఎక్కడ మాట్లాడలే అతను. సో ఈ 5 నెలల కాలం గురించి చెప్పలేని పరిస్థితి, గతం గురించి మాట్లాడాడు, గతం ప్రజలు మర్చిపోయి ఉంటారు అనేది అతని ఉద్దేశం తప్ప, ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ వస్తున్నాయి, ఒక్క రూపాయి కూడా పెంచనని కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇంకొక విషయం, ఇంకా అన్నిటికన్నా డైవర్షన్ ఏంటంటే 140,000 కోట్లతో కొత్త స్టీల్ ఫ్యాక్టరీని ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని పక్కనే పెడతామంటున్నారు. ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతారా లేదంటే దాని దగ్గర ముఖ్యమంత్రి దగ్గర కానీ ఉప ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఏ రకంగా కాపాడతారు? కొత్త స్టీల్ ఫ్యాక్టరీ మీరు తేవాలంటే చట్టం ప్రకారం కడపలో ఆల్రెడీ చట్టం ప్రకారం ఉంది, దాన్ని అక్కడ అది దాన్ని గాలికి వదిలేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీని. ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ పక్కన 140,000 కోట్లు ఎంత పెద్ద అమౌంట్ అంటే 1% ఆఫ్ ఇండియన్ జీడిపి అండి, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి, ప్రజల్ని ఎంత ఏమార్చే ప్రయత్నంలో ఉన్నారంటే దాన్ని. బహుశా ఇంకొక విషయం కూడా సార్, అధికారులు కులం చూడొద్దు మతం చూడొద్దు అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటే ఆ గవర్నమెంట్ లో కుల మతం యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగిందా? దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరై బహుశా బయట మాట్లాడాడా అనేది కూడా ఒక క్వశ్చన్ ఇవాళ అరైజ్ అవుతా ఉంది. పర్టికులర్ గా ఏమన్నా ఒక కులానికి అక్కడ ప్రాముఖ్యత ఇస్తున్నారా అని పవన్ కళ్యాణ్ నిన్న ఇండైరెక్ట్ గా హెచ్చరించారా అనేది కూడా ఒక డౌట్ ప్రజల్లో ఇవాళ అరైజ్ అయింది. అంటే ఆయన ఉద్దేశం కాపులకి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా కమ్మాల రాజ్యం నడుస్తుందని ఇండైరెక్ట్ గా ఫీల్ అయ్యాడంటారా?
ఆ మాట డైరెక్ట్ డైరెక్ట్ గా చెప్పలేని పరిస్థితిలో చెప్పలేకపోయారు కానీ బట్ సంథింగ్ ఏదో ఆ లోపల అసంతృప్తి. అయితే జరుగుతోంది అనేది అతని విశ్లేషణ, మనం అన్నది కాదు, అతను మాట్లాడిన దాన్ని బట్టి మనం అర్థం మీకు అర్థమైన భాష అది, మీకు అర్థమైన భావం అది. డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఇది, న్యాచురల్ గా ఇప్పుడు ఆ మాట అనలేని పరిస్థితి. గబాలని అంటే ఉద్యోగం ఉన్న ఉద్యోగం పోద్దేమో, మరి పదవి మీద మోజు ఉంటుంది కదా సహజంగానే, ఎంత కష్టపడింది పదవి కోసమేనని ఆయనే గతంలో చెప్పాడు కదా. రైట్.